ఏం చేస్తున్నావు మమ్మీ? ఈరోజు మనము చెకోడీలు చేస్తున్నాం అమ్మ. జంతికలు అన్నా? జంతికలు అన్నాను కానీ అన్నయ్యకి ఎప్పుడు నేను చకోడీ చేసి పెట్టేది, అందుకనేసి ఈరోజు చేద్దాము అనేసి బయట తెప్పించాను. నేనే తెచ్చాను. మరి నువ్వే తెచ్చావు. అర కేజీ ప్యాకెట్లు తెచ్చావు కదా నువ్వు, రెండు ప్యాకెట్లు. కేజీ తీసుకొచ్చామంటే హాఫ్ కేజీ ప్యాకెట్లు రెండు తీసుకొచ్చావు. నేను అందుకనేసి కొలుస్తున్నాను ఇక్కడ పిండి. ఈ డబ్బాతో ఒక డబ్బా వేసాను ఆల్రెడీగా, ఇది రెండు డబ్బా. అంటే ఒక ప్యాకెట్ కొలత తీసుకుంటే చాలు, ఇంకా రెండో ప్యాకెట్ ఎంత అనేది మనకు తెలుస్తుంది కదా. ఒకటి సగం వచ్చినట్టుగా మనకు హాఫ్ కేజీ కంటే ఈ డబ్బాకి. ఇప్పుడు శుభ్రంగా మనము జల్లడి పడుతున్నాము పిండి. ఎందుకంటావా, ఏ పిండి తెచ్చినా సరే మనము జల్లడి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించేసి దీనిపైన ఒక ఎల్లడుపు గిన్నె పెట్టేసి అందులో వాటర్, అందులో వాటర్ ఎంత వేస్తున్నా నేను, హాఫ్ కేజీ హాఫ్ కేజీ అంటే మనకు వన్ అండ్ హాఫ్ వచ్చింది దీంతో, సరేనా పాపా? వన్ అండ్ హాఫ్ అంటే కనుక వన్ కేజీకి ఎన్ని అవుతాయి, మూడు డబ్బాలు పిండి అయ్యింది. మూడు డబ్బాలు పిండి అంటే నేను ఇక్కడ రెండు డబ్బాలు నీళ్ళు వేస్తున్నాను అన్నమాట. చికోడీలకు మాత్రం కంపల్సరీ మనము కొలత ఉండాల్సిందే. ఇదిగో రెండు డబ్బాలు, ఇంకా చిన్నది వెళ్తుంది, చిన్నది. ఆ చిన్నది కూడా కవర్ చేసేస్తానే. ఆ చిన్నది కూడా ఎందుకు వేస్తున్నావే? ఓకే, ఇప్పుడు మనకు అక్కడ సరిపోయింది. ఇందులో మనము కొద్దిగా సాల్ట్, సరిపోయినట్టుగా సాల్ట్ ఇందులో వేస్తున్నాను. ఇందులోనే మనము డాల్డా, డాల్డా నీకు తెలుదన్నావు కదా, చూడు డాల్డా, డాల్డా డాల్డా లే, డాల్డా లేదనుకుంటే మనము నూనె గుడికి వేయచ్చు. ఇందులో ఒక స్పూన్ అంత, అంటే ఇది 20 రూపీస్ పెట్టి తెప్పించాను, దీంట్లో సగమే వేస్తున్నా నేను చాలు. ఇది గుడిక బాగా కరిగిపోతుంది అందులో. అయ్యిందా? ఇంకా అవ్వాలమ్మ. ఇందులో కొద్దిగా మనము కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఫుడ్ కలర్ చూస్తున్నావు కదా, వాటర్ బాగా మరిగిపోతుంది. ఇవి చూపించు, మరుగుతుందా, క్లారిటీగా కనిపిస్తుందా లేదా? కొద్దిగా మనం ఇక్కడ జీలకర్ర తీసుకున్నాం, జీలకర్ర వేయచ్చా లేదా అది మన ఇష్టం పట్టి, సరేనా? వాము కానీ జీలకర్ర కానీ వేయాలంటే వేయచ్చు, లేదంటే లేదు. కొద్దిగా స్టవ్ మంట తగ్గించేసి నేను ఇప్పుడు పిండి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతాను. అమ్మాయి కలుపు, వాటర్ మరిగేంత వరకే మనము హై ఫ్లేమ్ మీద పెట్టాలి. తర్వాత మాత్రం పిండి వేసిన తర్వాత లో పెట్టాలి. ఎందుకంటావా, అడుగు అంటకుండా. పిండిని బాగా ఉంటలు లేకుండా మనము కలపాలి.
స్టవ్ మీదనే మనం పెట్టి కలుపుతున్నాం. ఎందుకంటారా, కొద్దిగా ఏమన్నా కానీ సరే పిండి అనేది జారుగు ఉందనుకోండి టైట్ అవ్వాలనేసి. మా అన్నయ్య గారు పాట పాడుతున్నాడు చూస్తారా మా అన్నయ్యని. నీకు సచ్చిమే కాదు చక్కోడీలు బనారి అమ్మి. ఇప్పుడు పిండి బాగా మనకు వాటర్ సరిపోయినట్టుగా ఉంది, అందుకనేసి నేను స్టవ్ ఆపేస్తున్నానండి. ఇప్పుడు ఇంకా మనము కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో బాగా పిండిని కలపాలి. నేను కూడా చేతితోనే కలపాలి, బాగా కలపాలి, చేతితోనే కలపాలి. చల్లగా అయిన తర్వాత ఈలోపు నేను కొద్దిగా ఫాస్ట్గా చల్లగా అవ్వాలంటే ఇంకా మనము ఫ్యాన్ కింద పెట్టాలి. దీంతోనే కొద్దిగా ఇలాగ ఇలాగ అంటానంటే వేడిగా ఉండిందల్లా కొద్దిగా మనకు చేపెట్టినట్టుగా ఉండాలి పిండి. చూస్తున్నారు కదా, మనకు 3 గ్లాసులు పిండికి మనం దేంతో కొలత తీసుకుంటామో దాంతో మనం 3 గ్లాసులు పిండి తీసుకుంటే 2 గ్లాసులు వాటరు. హై ఫ్లేమ్ మీద మనం పెట్టేసి పిండి వేసామనుకోండి ఉంటలుంటలుగా ఫాస్ట్గా ఉంటలుంటల కిందకి వచ్చేస్తుంది, పైనుండి వచ్చేసి వాటర్ కూడా సరిపోదు మనకు. అందుకనేసి మనము మంట తగ్గించిన తర్వాతనే పిండి వేసేయడం మొదలుపెట్టాలి, ఇంకా తర్వాత కలపడం మొదలుపెట్టాలి. పిండి మనకు బాగా స్మూత్గా రావాలనేసి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని నేను ఇలాగా ఫ్లోర్ పైన పెట్టేసి బాగా కలుపుతున్నానండి. చూస్తున్నారు కదా ఇంత స్మూత్గా రావాలా, ఉంటలుంటలు ఎక్కడైనా సరే ఉంటుందేమో అనేసి. మొత్తానికి మనము పీట మీద అయితే కనుక కలపలేము బాగా చక్కగా, ఇలా ఫ్లోర్ అయితే కనుక మనకు చక్కగా పిండి అనేది కలుపుకోవచ్చు. ఎక్కడైనా సరే ఉంటలు లేకుండా పిండిని మాత్రమే మనము ఎంత చక్కగా కలిపితే అంత బాగా వచ్చేస్తాయి చకోడీలు మనకు. పిండి మాత్రం వేడిగా ఉండవసరం లేదు, చల్లగా అవుతూనే బెటరు. మనం చేయి పెట్టి బాగా కలపాలి అనేసి, కాకపోతే నాకు ఇక్కడ గోరువెచ్చగా ఉంది పిండి. ఇలాగ 1-2 సార్లు ఇప్పుడు కలిపి పెట్టాను కదా, దాన్ని మళ్ళీ నేను రిటర్న్ తీసుకొని మళ్ళీ కలుపుతాను. ఎంత ఎక్కువ అవుతుంది అనేసి నేను ఒక్కసారి చూపిస్తున్నాను. పిండి మాత్రము నేను 3 భాగాలు చేశానండి. 3 భాగాలు చేసేసి ఇలాగ కలుపుతూనే ఉన్నాను. మా అమ్మాయి లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి మధ్య మధ్యన తీయలేదు. ఇది ఇప్పుడు నేను 3వసారి అండి పిండి బాగా కలుపుతున్నాను. మనం పిండి కలపడంలోనే మనకు చకోడీలు అనేది అంత బాగా వస్తాయి. 3 సార్లు కలపాలి పిండిని. ఇప్పుడు నేను ఇది ఇలా కలిపాను కదా, ఈ ముద్దని తీసుకుపోయి ఇక్కడ పెట్టేసి మరి ఇంకొకటి తీసుకుంటున్నాను. తీసుకొని దీనికి రెస్ట్ ఇచ్చాను కదా, మళ్ళీ దీనికి బాగా ఇలాగా పిండిని ఇలా కలుపుతున్నాను. పిండి కలపాలి 1-2 సార్లు. ఇది 3వసారి నేను కలపడం మాత్రము. చూడండి పిండి ఎంత బాగుందో, ఇప్పుడు స్మూత్గా వచ్చేసింది పిండి. ఒక్కసారికి పిండి అంత తీసుకొని మనం కలపాలంటే కలపలేము, అందుకనే 2 భాగాలు లేదా 3 భాగాలు తీసుకొని కలపడమే. నాకు పిండి బాగా కలపనీకనే దగ్గర దగ్గర 30 నిమిషాలు అంటే 1/2 అవర్ టైం అయిపోయిందండి. కలపడంలోనే నేను ఎక్కువ టైం పెట్టాను. అదిగాక ఇక్కడ మంచి ఫ్లోర్ ఉంది నాకు, ఫ్లోర్ మీద వేసి పిండి బాగా కలుపుతున్నాను. ఇది 3వసారి 2 అయిపోయినాయి. ఇది ఇప్పుడు తీసుకుంటున్నాను. మనము ముందుగానే నానబెట్టుకున్నామండి పచ్చిశనగపప్పు. నానబెట్టేసి 1 క్లాత్ పైన వేసాను నేను, ఎందుకంటే వాటర్ అనేది కొద్దిగా లాగాలి డ్రైగా ఉండాలి అనేసి. అయితే పెద్ద డ్రై అయితే అవ్వలేదు అది.
ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మనము చూస్తున్నారు కదా ఈ మాదిరిగా ఇలా చేసాం కదా. మనకు పప్పు కావాలి అనుకుంటే ఇలాగ తీయచ్చు. మనకు ఇందులోనే నువ్వులు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టమే. లేదంటే పచ్చి శనగపప్పు కావాలంటే అలాగైనా సరే. మనం పప్పు అనేది నైట్ నానబెట్టామండి, నైట్ నానబెట్టేసి ఇప్పుడు నేను చేసేటప్పుడు కొద్దిగా బయటికి తీసేసి డ్రై అయ్యి అయినట్టుగా పెట్టాను. మనం పప్పులే వేయాలనేది ఏం లేదు దీంట్లో, మామూలుగానే చేసుకోవచ్చు. మనకు జాయింట్ దగ్గర ఒకటే మనం బాగా అదుమి పెట్టాలా, అంటే పిండి అనేది కొద్దిగా బాగా జాయింట్ అనేది కలిసిపోవాలన్నమాట, లూజ్ లేకుండా. కట్ కర్సన షార్ట్ గోను బడా షార్ట్ బడా. చూస్తున్నారు కదా మనం ఇంట్లోనే ఈజీగా మనము పిండిని ఇలా కలిపేసి పొడవుగా ఒక కాడా టైప్ చేసేసి దీనిపైన మనము పచ్చిశనగపప్పు వేసి కింద మళ్ళీ ఒకసారి ఇలాగా రోల్ చేస్తే ఇవి దీనికి అతుక్కపోతాయండి బాగా. ఒకటే సైజు అంటే ఒక దగ్గర లావుగా సన్నంగా లేకుండా మనం ఇలా చేసాం కదా రోల్, ఇలా అన్న తర్వాత రింగు. రింగ్ అంటే ఈజీగా ఇలా రింగు చేసేసి ఇలా అతికించడమే, ఇలాగ అతికిచ్చేస్తే అయిపోద్ది గట్టిగా. ఇలాగ వేయడం మనకి ఇంట్లోనే చెక్కోడీలు రెడీ. మొత్తానికి మనకు చక్రాల టైప్ చేసి పెట్టామండి ఆల్రెడీగా, అన్నీ అయిపోయినాయి. ఇవి మాత్రం మా డాడీ చేశారు. వాళ్ళ డాడీ చేశారండి, నాకు టైం లేదనేసి వాళ్ళ డాడీ చేసి పెట్టారు. పాపం చిన్నగా చేసి మామూలుగా అంటే చాలా చిన్నగా తీగల్లాగా బాగా నాకన్నా బాగా చేశారండి అతను. మొత్తానికి ఇవి ఇంకా అయిపోయినాయి. ఇప్పుడు మనమే ఇవి ఫ్రై చేద్దాము. మొత్తానికి మనం ఆయిల్ పెట్టేసామండి, ఆయిల్ బాగా వేడెక్కుతుంది. చూద్దాం ఒకసారి, ఒకటేసి చూస్తాను ఫస్ట్ ఆయిల్ వేడెక్కిందా లేదా. ఆయిల్ బాగానే వేడెక్కిందండి. ముందుగా నేను కొద్దిగా హై మంట మీద ఫ్రై చేసి కొద్దిగా తర్వాత మళ్ళీ మంట తగ్గిస్తాను. మనం వేసిన వెంటనే దానిలోనూ అస్సలు ఏ మాత్రం కూడా కలపకూడదండి, ఎందుకంటే కలిపితే కనుక విడిపోతాయి అన్నమాట. మనం అతికించాం కదా విడిపోతాయి, అందుకనేసే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కలిపేద్దాము.
చాలా వేడిగా ఉంది. ఇప్పుడు కొద్దిగా వేసిన తర్వాత ఒక్క 2 మినిట్స్ తర్వాత నేను కలుపుతున్నాను. ఇప్పుడైతే కనుక కలపచ్చు. చూస్తున్నారు కదా మొత్తం అడుగున ఉండేటి వల్ల పైకి వచ్చేసాయి. అంటే ఇప్పుడు బాగా వేగుతున్నాయి. ఇప్పుడు కొద్దిగా మనం మంట తగ్గిద్దాము. ఎందుకంటారా, ముందు హై మీద బాగా ఫ్రై చేసి తర్వాత నెమ్మదిగా స్లో మంట మీద మనం ఫ్రై చేయాలి. లేకపోతే పైన బాగా వేగినట్టుగా ఉంటాయి, లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉంటాయి. మా అమ్మాయి మొత్తానికి క్వశ్చన్లు వేస్తుంది నాకు. వేసుకోమంటారు, అడిగితే మళ్ళీ తిడతారు ఏంటో వీళ్ళ. ఇంకా వేగలయ్యి చూడండి. నవ్వుతావు ఏంటి మమ్మీ? నువ్వు చేసే పనులకు నాకు నవ్వు వచ్చేస్తుంది. చూడండి బాగా వేగినిచ్చిన తర్వాత ఇప్పుడు తీస్తున్నా నేను. అసలు లైట్ వల్ల అమ్మాయి అంటుంది, మమ్మీ 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 ఆరెంజ్ కలర్ అయిపోయినాయి తీ అంటుంది. అంటే ఇవి కొద్దిగా మందంగా ఉంటాయి కదా, అందుకనేసి బాగా వేగాలి అమ్మ అని చెప్తున్నా నేను. లేదంటే ఇంకా లోపల పచ్చిగా ఉంటాయి, క్రంచీ క్రంచీగా రావాలా కదా. వేగిన కలరే మనకు తెలిసిపోద్ది అప్పుడే. చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదండి మన కేజీ పిండికి ఇన్ని అబ్బాయి, ఇంకా ఒక్క వాయి ఉంది అండి ఫ్రై చేయడానికి. చూస్తున్నారు కదా ఇంట్లోనే మనము చాలా తేలిగ్గా చకోడీలు చేయవచ్చు. చక్కగా వచ్చాయండి, 1-2 నేను తిని చూసాను, చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలకు కూడా తెచ్చాను, వాళ్ళు కూడా తిని బాగున్నాయి మమ్మీ అన్నారు. చూస్తున్నారా జస్ట్ ఇప్పుడే చేశానండి వేడి చకోడీలు, చాలా తేలిగ్గా చాలా టేస్టీగా చేశాను, చాలా బాగున్నాయి నిజంగా అంటే నిజంగా. చూస్తున్నారు కదా మనం ఇంట్లోనే ఈజీగా చకోడీలు ఎలా చేయాలి అనేది నేను ప్రాసెస్ చూపించాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.